దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ టీవీ మాధ్యమం ద్వారా ఈ ప్రసారాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి అందరూ బాగున్నారా? నేను మీకు పరిచితుడినే, సుపరిచితుడినే. నా పేరు దేవనపోయిన రాజారావు. నేను ఒక ఎవాంజలిస్ట్గా ప్రభు ఇచ్చిన దర్శనం మేరకు పనిచేస్తూ ఉన్నాను. ఆర్టీసీలో ఆఫీసర్గా చేసి రిటైర్ అయిన తర్వాత మరి దేవుడు ఇచ్చినటువంటి దర్శనాల ప్రకారం నేను ఈ యొక్క సాక్ష్యం, వాక్యంతో కూడిన సాక్ష్యాన్ని అనేక చోట్ల మరి ప్రకటిస్తూ వస్తున్నాను. ఈ మాధ్యమం ద్వారా కూడా గత 2.5 నెలలుగా ప్రకటిస్తూ వస్తున్నాను. మరి దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, వాక్యం అనేది అనేక మంది దైవజనుల చేత అనేక చోట్ల చర్చల్లోనూ, సువార్త మీటింగ్స్లోనూ, గృహ ప్రార్థనల్లోనూ, బైబిల్ స్టడీలోనూ అన్ని చోట్ల వాక్యం ప్రకటించబడుతూ ఉంది. అయితే ఈ యొక్క సాక్ష్యాలకి మరి చాలా చోట్ల ఉన్న సాక్ష్యాలు అలా మరుగులు పడిపోయి ఉంటుంది. అలాగే దేవుడు గురించినటువంటి ఎంతో జ్ఞానం, బైబిల్ తర్వాత అనేక మంది దైవ భక్తులు రాసినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి జ్ఞానం మరి ప్రజలకు అందటం లేదు. అందుచేతనో ఏమో నాకు తెలియదు, కానీ దేవుడు నీవు ప్రత్యేకంగా సాక్ష్యమే ప్రకటించాలి, వాక్యంతో కూడిన సాక్ష్యం, జ్ఞానంతో మిళితమైన సాక్ష్యమే ప్రకటించాలి. ఓన్లీ బైబిల్లో ఉన్న వాక్యం బోధించడం కాదు అని నన్ను హెచ్చరించడం జరగటం చేత నేను ఈ సాక్ష్యానికే ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. అది అంతా దేవుడి చిత్తం. నిన్ను ఈ యొక్క పని నిమిత్తం నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు చెప్పటం జరిగింది. మరి గత ఎపిసోడ్స్లో మీకు చెప్పినట్లుగా ముందుగా సృష్టికర్త ఎవరనేది నేను ఎలా గ్రహించాను, దానికి సంబంధించినటువంటి వివరాలని మీకు ఇచ్చాను. ఆ తర్వాత ఈ పరలోకము నరకము అసలు ఉన్నాయా లేవా అనే దాని మీద విస్తారమైనటువంటి పరిశోధన దేవుడి యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా నేను చేసి మీకు ఒక్కొక్క భక్తుడి జీవిత చరిత్రను మీ ముందుకు తీసుకొని వచ్చాను. మరి లాస్ట్ ఎపిసోడ్లో చెప్పింది ఏంటంటే, జాన్ బన్యన్ గారు అనేటువంటి ఆయన నా యొక్క పరలోక దర్శనాలు ఇవి అని రాసినటువంటి బుక్కును ఆధారం చేసుకుని ఆయన పరలోకంలో ఎవరైనా చూసింది మీకు తెలియపరచడం జరిగింది. పరలోకం వెళ్ళాడు, అక్కడ ఏలియా భక్తుడితో మాట్లాడాడు. ఆ తర్వాత జూనియస్ అనేటువంటి ఆయన చిన్ననాటి స్నేహితుడు, పరలోకంలో ఉన్న చిన్ననా ఇక్కడ చనిపోయి ఆత్మ పరలోకంలో ఉండగా ఆయనతో మాట్లాడటం, ఆ తర్వాత వాళ్ళ అమ్మగారితో మాట్లాడటం జరిగింది. మరి తిరిగి వస్తూ ఉండగా దేవుడు నరకాన్ని కూడా చూపించమన్నారు మీకు అని చెప్పి నరకాన్ని కూడా తీసుకెళ్ళటం జరిగింది. 2K ఎక్కడ ఎవరెవరు ఎలా బాధలు పడుతున్నారో చూపిస్తూ హబ్స్ అనేటువంటి ఒక ఆయన ఆత్మని చూపించడం జరిగింది. ఆ హబ్స్ మరి రాకాశి అనే ఒక పుస్తకం రాసి ప్రజలందరినీ తప్పుదోవ పట్టించి, అసలు దేవుడు లేదు, దయ్యం లేదు, ఏం లేదు అని చెప్పి తప్పుదోవ పట్టించినటువంటి ఒక ప్రముఖుడు చనిపోయి నరకానికి వెళ్ళాడు. అయ్యో నేను నరకంలో బాధపడుతున్నాను అని చెప్పటం ఈయన చెవులారా వినటం జరిగింది. అక్కడితో అయింది. అయితే ఇప్పటి వరకు ఎక్కువగా పరలోక దర్శనాలే మీకు చెప్పాను. నరకం గురించి చాలా దర్శనాలు ఉన్నాయి. అసలు నరకం ఎంత భయంకరమైందని చాలామందికి తెలియదు. నాకైతే ఈ పుస్తకాలు చదివిన తర్వాత, ఈ నరకం గురించి తెలిసిన తర్వాత అసలు ఈ విషయం అందరికీ చెప్పేయాలి. వీళ్ళందరికీ చాలామందికి తెలియదు, చాలా ఈజీగా తీసుకుంటున్నారు. అసలు ప్రభువును నమ్మని వాళ్ళ సంగతి వదిలిపెట్టు, నమ్మిన వాళ్ళు కూడా చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఈ నరకం ఉంది ఉందో లేదోలే అన్నట్టు. కానీ ఉంది అంటాకి అనేక సాక్ష్యాలు వచ్చిన తర్వాత ఈ నరకంలో ఈ యొక్క చనిపోయిన ఆత్మలు, కొన్ని వేల కోట్ల ఆత్మలు పడుతున్నటువంటి బాధ ఆర్తనాదాలు మరి దేవుడు కొంతమంది భక్తుల ఆత్మలను తీసుకెళ్ళి చూపించడం జరిగిందని మీకు చెప్పడం జరిగింది. చిన్న పుస్తకం నరకానికి పిక్నిక్ అనేటువంటి ఈ బుక్కు ద్వారా మరి కొలంబియా దేశంలో మరి బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నటువంటి ఒక 7 విద్యార్థులు యవ్వనులు అనమాట. ఈ లెక్కన ఆడపిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు దాంట్లో. వాళ్ళంతా కలిసి ఒకరోజు మరి పిక్నిక్ వెళదామని ప్లాన్ చేసుకుని ముందుగా దేవుణ్ణి ప్రార్థిద్దామని చెప్పి ఒక గదిలో చేరి మోకరించి అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే ఒక పెద్ద కాంతి కిటికీలోంచి రూమ్లోకి వచ్చి పడింది. వెంటనే వాళ్ళ ముందు అనేక మంది దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. దేవదూతలు ప్రత్యక్షమైన తర్వాత వారి మధ్యలో మరి ప్రభువు నిలబడి ఉన్నారు. యేసు ప్రభు వారు వారి మధ్యలో నిలబడి ఉన్నారు. ఇక ఆయన చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, నా చిన్నపిల్లలారా,
నేను నజరేయుడైన యేసును. మీరు నేను ఏవైతే చూపించబోతున్నానో దర్శనాలు వాటిని అన్నిటినీ సంఘాల్లోనూ ప్రజల్లోనూ విస్తారంగా ప్రకటించాలి. మీరు ఎట్లాగో బైబిల్ స్టడీ చేస్తున్నారు, మీరు ఎంతసేపు బైబిల్ స్టడీ చేసి ఒక చర్చిల్లో పాస్టర్లు అవుతారు, ఈ యొక్క బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ మీరు బోధిస్తూ ఉంటారు. కానీ దీన్ని ఎవరు సూచించారు? బైబిల్లో చెప్తూ చెప్పబడి ఉంటుంది. ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడరో, ఎవరి మీద అయితే పాపాలు నిలిచి ఉంటాయో వాళ్ళందరినీ నరకానికి వెళ్తారు అని చెప్పబడి ఉంటుంది. కానీ ఎవరు చూచారు అనేటువంటి ప్రశ్న కానీ మీకు వస్తే అది మీరు చెప్పలేరు. కానీ అటువంటి సందర్భాలే ఇదిగో మీకు చూపిస్తుంది. ఇదిగో నా ఆత్మను, నాతో పాటు ఇంకొంతమంది ఆత్మలు దేవుడు తీసుకెళ్ళాడు, నాకు ఇవన్నీ చూపించాడు అని మీరు చెప్పే స్థితిలో నేను ఉంచుతా. మీరు ఈ విషయాన్ని నేను దర్శనంలో చూపించిన దాన్ని మీరు అట్లా పెట్టుకుని కొట్టుకోవటానికి కుదరదు. మీరు సంఘాలన్నింటిలో చెప్పాలి, ప్రజలందరి ముందు చెప్పాలి, ప్రకటించాలని చెప్పడం జరిగింది. ఆయన యొక్క మరి బంగారు వర్ణంతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభు మరి తెల్లటి అంగి వస్త్రం పైనుంచి కిందాక ఉందట, ఒక బంగారు దట్టి ఆయన నడుముకుంది, దాని మీద ప్రభువులకు ప్రభు రాజులకు రాజు అని చెప్పి రాసి పెట్టబడి ఉంది. ఇదంతా వీళ్ళు ప్రత్యక్షంగా చూశారు. చూసిన తర్వాత మీకు నేను కొన్ని దర్శనాలు చూపిస్తానని చెప్పి వాళ్ళ వెంటనే ఆ ఏడుగురు విద్యార్థులకు ఆత్మలు తీసుకుని నరకలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఇంక వీళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నారు, ఇక అక్కడే ఆ యొక్క ప్రాణం ఇక్కడే ఉంటుంది, దేహం ఇక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళకి సమస్యలు పడిపోయి ఉంటారు. ఇక ఆత్మలు అయితే వెళ్ళిపోయింది. ఇక అక్కడి నుంచి ఏం చూపించాడు దేవుడు అంటే, మరి సుమారుగా ఒక 10 రాశాను నేను, చాలా ఉన్నాయి, ఒక 10 మంది ఆత్మలను చూపించి ఇది చూడండి వీళ్ళు ఎందుకు వచ్చారో, ఎందుకు బాధపడుతున్నారో మీరు చూడండి, ఇది మీరు చూచారు కాబట్టి కన్నులారా మీరు అనేక మందికి చెప్పాలని చెప్పారు. ముందుగా అక్కడ అసలు అడుగు పెట్టడమే వాళ్ళకి దుర్వాసన, దుర్గంధము, అలాగే విపరీతమైన వేడి వచ్చేస్తుందట. ఆ విపరీతమైన అయ్యో ఏంటి ఈ ప్లేస్కి రాలేకపోతుందని అసహనంగా ఉందట. అసలు ఈ నరకం ఉందా లేదా అనే విషయంలో యేసు ప్రభు వారు స్వయంగా ఆయన నోటితో ఆయన చెప్పిన కొద్ది మాటలు మీకు చెప్పి ఆ వాక్యాన్ని తీసుకుని ఇది ఉంది అని రుజువుపరిచే సాక్ష్యాలు మీ ముందుకు తీసుకురాదలుచుకోండి. అదేంటి అంటే, మరి ఆ యొక్క నరకం ఉంది అని అంటాకి మత్తయి సువార్తలో 23:29-33 వరకు ఉన్న మాటలు మీకు చదువుతా. ఆయన స్వయంగా ఆయన నోటితో చెప్పిన మాటలు మనం చూస్తే ఈ నరకం అనేది ఉంది అని ప్రభువే చెప్పారు. ఎవరికి ఈ నరకం అనే విషయాన్ని మీరు చూస్తే చర్చికి రాని వాళ్ళు మాత్రమే నరకానికి వెళ్ళి, చర్చికి వచ్చిన వాళ్ళందరూ నరకంకి వెళ్ళకోకుండా పరలోకానికి వెళ్తారని మనం భ్రమపడుతూ ఉంటాం. అలా కాదు. ఈ నరకం ఎవరిదంటే పాపం చేసిన ప్రతి వాళ్ళది. మారు మనస్సు ప్రతి వాళ్ళకి అది తటస్థిస్తుంది. మారు మనస్సు లేని ప్రతి వాళ్ళకి అది తటస్థిస్తుంది. వాళ్ళు చర్చికి రానివ్వండి, చర్చికి రాకపోనివ్వండి. చర్చికి రావడం చేత వాళ్ళ పాపాలు కొన్ని కడగబడతాయి, కానీ వాళ్ళలో మారు మనసు లేకుండా మళ్ళీ పాపాలు చేసి ఉంటే వాళ్ళ పాపాలు అవి నిలబడిపోతాయి. దేవుడు క్షమిస్తాడు, కానీ ఒకసారి 2 సార్లే క్షమిస్తాడు. ఇక అక్కడ నుంచి వాళ్ళు తప్పు చేయడానికి వీల్లేదు. కాబట్టి అట్లా మారు మనసు లేకుండా ఉన్న వాళ్ళ ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి అని చెప్పడానికి ఉదాహరణే ఈ యొక్క మత్తయి సువార్త 23:29 మీకు చదివి వినిపిస్తాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు, మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుందరు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్పసంతానమా, నరక శిక్షను మీరేలాగు తప్పించుకుందురు అని ఆయన ప్రశ్నించారు. ఎవరిని? శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రం క్షుణ్ణంగా చదివేసినటువంటి శాస్త్రులు, సేవ చేస్తున్నటువంటి పరిసయ్యులను అంటున్నాడు. పైగా వాళ్ళు ఏం చేస్తున్నారట, చక్కగా నీతిమంతుల ఆ యొక్క గోరీలంటే ఆ యొక్క సమాధులను శృంగారిస్తున్నారు. ఏమో పూర్వం ఉన్నటువంటి భక్తుడిన అని ఆ సమాధుల్ని శృంగారిస్తూ ఉన్నారు. అలాగే నీతిమంతుల ప్రవక్తల సమాధులు ఎక్కడుంటాయో
అక్కడ సరిగా లేకపోతే దాన్ని సరిచేస్తున్నారు. అంటే ఏంటి? సరిచేస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యో ఈ ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త, ఈ ప్రవక్త మన మధ్యకు వచ్చినప్పుడు మన పూర్వీకులు గుర్తించక ఇతన్ని చంపారు, ఇతన్ని దూషించారు, ఇది చాలా తప్పు, మనం అప్పుడు ఉంటే ఈ తప్పు చేసేవాళ్ళం కాదు అని చెప్పి అది చక్కగా శృంగారిస్తున్నారట. వారి సమాధులు ప్రవక్తల యొక్క, నీతిమంతులు భక్తుల యొక్క సమాధులు శృంగారిస్తూ వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారు, మన పూర్వీకులు తప్పు చేశారు కానీ మనమైతే చేయకపోదుము అని అనుకుంటా ఉన్నారట. ఉంటా ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మీరు వారి మీ ఈ ప్రవక్తల్ని నీతిమంతులను చంపిన వాళ్ళ కుమారులు అని మీరు అంటున్నారంటే ఖచ్చితంగా మీ పితరులు పాపం చేశారు, ఆ పాపం మీ మీద కూడా వచ్చిందని మీరు ఒప్పుకుంటున్నారు. రెండు, మీరు కూడా స్వచ్ఛమైన వాళ్ళు నీతిమంతులు ఏం కాదు అని చెప్తూ మరి ఆ ముందు వచనాల్లో చెప్పింది ఏంటంటే, మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా ఆగపడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమంతో నిండి ఉన్నారు అన్నారు. ఈ విషయం దేవుడికి తెలుసు, యేసు ప్రభుకి, చూచేవాళ్ళందరికీ, ఎంత భక్తుడైనా ఈయన ఎంత మంచి ప్రవర్తన ఉందని అనుకుంటున్నారట బయట వాళ్ళు. కానీ యేసు ప్రభు అంటాడు, మీరు బయటకు అలా కనిపిస్తున్నారు కానీ మీ మనసుల్లో అలాంటి ఆలోచనలు లేవు, మీరు వేషధారులు, అక్రమంతో నిండి ఉన్నవారు. అది నాకు తెలుసు, నేను దేవుణ్ణి హృదయాంతరాలు ఎరిగిన వాడిని కాబట్టి మీరు మీ పితరుల కంటే గొప్పవాళ్ళు ఏం కాదు. మీరు పైకి మీరు వేషధారులై మంచిగా కనపడుతున్నారే తప్ప మీ యొక్క ఆలోచనలు కూడా మీ పితరుల ఆలోచనలు అంటే, కాబట్టి మీ యొక్క పరిమాణం చొప్పున మీరు కూడా ఆ పాపం చేస్తూనే ఉన్నారు అంటూ ఇక ఆయన ఏం చెప్పాడంటే, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరు అయిపోయింది. నరక శిక్షను మీరు ఎట్లా తప్పించుకుంటారో అంటున్నాడు. అయ్యో ధర్మశాస్త్రం ఇవన్నీ చూసి చదివాం, ఇంత బోధిస్తున్నాం, మరి మేమెట్లా తప్పించుకుంటామంటే, లేదు తప్పించుకోటానికి లేదు, మీరు నరక అంటే నరకం అనేది ఉందని యేసు ప్రభు వారు ప్రత్యేకంగా ఎవరికి చెప్పాడంటే, తన దగ్గర ఉన్నటువంటి మరి నీతిమంతులుగా అనిపించుకుంటున్నటువంటి వేషధారులైన పరిసయ్యులు, ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులకు చెప్తూ ఉన్నాడు. దీన్ని బట్టి నరకం ఉంది, ఈ నరకం ఎవరు చూసి వచ్చారు, ఇది పాయింట్. ఈ విషయంలోనే ఇప్పుడు ప్రభు అన్నాడు, నరకం ఉందని నేను బైబిల్ గ్రంథంలో రాశా, ఉందో లేదో ఎవరు చూచారని అనేక మంది అనుకుంటున్నారు కాబట్టి మీకు చూపించు, ఎందుకంటే పైగా ఆ నరకం శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో మీకు తెలియాలి. మీకు తెలిసి ఉన్నట్లయితే మీరు చెప్పడానికి వీలవుతుంది. అయితే మార్కు సువార్తలు అయితే చెప్తారు, ఆ 9 అధ్యాయంలో చెప్పాడు మార్కు సువార్త ఏమని అంటే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇదే నరకంలో ఉన్న పరిస్థితి అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. అగ్ని ఆరదట, పురుగు చావదట అంటే నిత్యం కాలుతూనే ఉంటుంది కానీ ఆత్మ చావదు. ఈ ఆత్మలు కాలుతూ ఉంటాయి కానీ చావు, కాబట్టి యుగయుగాలు అలా కాలుతూనే ఉంటాయి. ఇది నరకం యొక్క పరిస్థితి. ఈ నరకం ఉంది అంటాకి రుజువు కోసమే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. సరాసరి వీళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాడు, ముందుగా ఒక గుండిగి లాంటి, అంటే చాలా వేరే వాళ్ళు రాసిన దాని ప్రకారం ఏంటంటే, ఒక గొయ్యి లేకపోతే ఒక గుండిగ అది ఎట్లా ఉంది అని చెప్పారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక గుండిగ లాంటిది ఉందండి, 4 అడుగులు దాని యొక్క మూతి 4 అడుగులు, లోతు 3 అడుగులు, అంటే ఒక గొయ్యిలు ఒక తాపడం చేసినటువంటి ఒక పాత్రలాగా ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా మరుగుచున్నటువంటి లావా ఉంది, గుండి మరిగిపోతా పైకి మంటలు ఎగదిల్లిపోతాడు. దాంట్లో ఆత్మ, ఒక్కొక్కళ్ళ ఆత్మ దాంట్లో ఉంది. నరకానికి వెళ్ళిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళ ఆత్మను ఒక్కొక్క దాంట్లో ఉంచుతారు. మరి నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు, పట్ల బాధపడుతూనే ఉంటారు. ఈ యొక్క గుండెకి దగ్గరికి తీసుకెళ్ళి తప్పుడు ఆ గుండెలో ఉన్నటువంటి ఒక పురుషుడు ఆత్మ అంటుంది. అక్కడ ఆ పురుషుడు ఆ స్త్రీ అని తెలుసుకోవాలంటే ఆ మాటను బట్టి తెలుసుకోవాలి, ఆ శరీరము సరిగా ఉండదు కాబట్టి ఆ మాట ప్రకారం పురుషుడు ఆత్మ అని చెప్పి అప్పుడు అంటున్నాడు, అయ్యా ప్రభువా నన్ను తప్పించు తండ్రి, నేను దీంట్లో మాడిపోతున్నాను. నేను కూడా చిన్నప్పుడు కథలు వినేవాడిని, నరకానికి వెళ్తే అక్కడ నూనెలో వేయిస్తారు మనల్ని మనం తప్పు చేస్తే అని చెప్పి అంటుండేవాళ్ళు. ఇదే అది, లావాలో ఆత్మ కాలిపోవటమే ఆ నూనెలో వేయించటం అన్నమాట. కాబట్టి అలా కాలిపోతూ ఉన్నాడు. ఈయన ఎవరు అని అంటే అప్పుడు ప్రభు చెప్పారంట, ఈయన పేరు జాన్ లెనాన్. ఈయన మనమన్నటి వరకు జీవించే ఉన్నాడు. ఈయన మంచి బీటిల్స్ అనబడేటువంటి సంగీత బృందంలో ఒక విద్వాంసుడు, బీటిల్స్ సంగీత
బృందం ఒకటి ఉంది. దాంట్లో ఈయన మంచి విద్వాంసుడు సంగీతం, కానీ అది సాతాను సంగీతమే కానీ ప్రభువుని గురించి కాదు. ఈయన ఏమనేవాడంటే అసలు ప్రభు అనేవాడు లేడు అని చెప్పి ప్రభుని ఎగతాళి చేసేవాడు, ప్రభుని నమ్మిన వాళ్ళు ఎగతాళి చేసేవాడు. ఈ క్రైస్తవ మతమా? ఇది ఎన్ని రోజులు ఉంటుంది, నాశనం అయిపోద్ది, భూమిలో అంతరించిపోయేది ఈ క్రైస్తవ మతం. అసలు యేసు ప్రభు అనే ఆయన దేవుడే కాదు అని చెప్పి అనేవాడట. ఆయన మంచి సంగీత కళాకారుడు కాబట్టి మనకి డబ్బు అంతా ఉండేది కాబట్టి మంచి పైలా పర్చేస్గా ఆయన జీవితం బ్రతికాడు. కానీ చచ్చిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తాడు అనేది ఆయనకి తెలియదు. ఖచ్చితంగా ఆయన ఆత్మ ఇక్కడ కాలిపోతూ అయ్యో ప్రభువా నేను తప్పు చేశాను, ఇలా చేశాను అప్పుడు అని చెప్పడం జరిగిందట. ఇదంతా ఈ స్టూడెంట్స్ చూశారు. ఇక రెండో గుండెకి లాంటి ప్రదేశానికి తీసుకెళ్లారు. ఎవడో దేవుడే తీసుకెళ్తున్నాడు వీళ్ళందరినీ. మరి ఎందుకు తీసుకెళ్తున్నాడు దేవుడు వీళ్ళందరినీ? దేవుడికి ఏంటి అంత పని ఏంటి అని అంటే ఆయన సృష్టికర్త కాబట్టి. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. ఆయనకి ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా ఆయన సృష్టించినటువంటి జనులే కదా. ఎవరైనా అటువంటి నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు, ఆయన ప్రేమామయుడు కాబట్టి. ఈ యొక్క జరుగుతున్న ఈ యొక్క నరకం ఉందనే మాట ఆయన చెప్పాడు, అయినా ఎవరు పట్టించుకోవట్లే. ఈ కాబట్టి ఆయనకి ఇంత పూజ ఎందుకు వచ్చిందంటే ఈ యవ్వనస్తులైనటువంటి వీళ్ళకి మనం చూపిస్తే వీళ్ళ జీవిత పర్యంతము కూడా బోధిస్తారు అనే ఉద్దేశంతో చూపించాడు. ఇక రెండో గుండెలో తీసుకెళ్ళాడు. అక్కడ లూయిస్ అనేటువంటి పురుషుడి ఆత్మ అయ్యో అయ్యో నేను కాలిపోతున్నాను, ప్రభువా నన్ను రక్షించండి అని కేకలు వేస్తూ ఉందట. ఇక అక్కడ పక్కలను చూస్తే కోట్ల కొలది అగ్నిజ్వాలలు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అంటే ఈ యొక్క గుండెల్లోంచి అగ్ని ఎగురుస్తూ ఉంటుంది. చూచినంత ప్రదేశం మేరకు ఈ గుండెలు అగ్నిజ్వాలలు ఉన్నాయి. ప్రతి అగ్నిజ్వాలలో ఒక ఆత్మ, ఎంత కోట్ల కొలది అక్కడ ఉన్నాయట. అంటే నరకంలో ఒకలా ఇద్దర, కొన్ని కోట్ల ఆత్మలు ఉన్నాయి అక్కడ. అవి ఒక రోజా రెండు రోజుల, మరి యుగయోగాలు అలా కాలిపోతాయి. అవన్నీ కేకలు వేస్తూ ఉంటే ఈయన ఉంటూ ఉన్నాడట. అయితే ఆయన మరి ఏడుస్తూ ఉంటే ఈ ఆర్తనాదాలు వింటున్న ప్రభువుకి మరి కళ్ళంట నీరు వచ్చేస్తే కాకుండా ఆయన గాయాల్లోంచి రక్తం కారుతుందంట. వీళ్ళు చేయి పట్టుకున్నారు కదా వీళ్ళది, అది చూస్తే అయ్యా మీ చేతిలోంచి రక్తం కారుతుందంటే నా హృదయం ద్రవించిపోతుంది. వీళ్ళు అప్పుడు మరి సువార్త నమ్మినట్టయితే ఈ ప్లేస్కి వచ్చేవాళ్ళు కాదు, వచ్చేసారు. ఇప్పుడు ఏడుస్తున్నారు, నేను ప్రేమమైన కాబట్టి నా కళ్ళ వెంట నీరు వస్తుంది, నా గాయాల్లోంచి రక్తం కారుతుంది ఆయన చెప్పడం జరిగిందంట. జరిగి మరి ఈయన చరిత్ర ఏంటి? మీరు ఇందాక జాన్ లెనాన్ అని ఆయన గురించి చెప్పారు కదా, ఆయన బీటిల్స్ సంగీతకే కళాకారుడని. ఈయన ఎవరు? లూయిస్ అన్న ఆయన. ఈయన గురించి ఈయన గత చరిత్ర అంతా ఒక సినిమా రీల్ లాగా వాళ్ళకి ముందు చూపించాడు. ఈయన మరి త్రాగుబోతుగా ఉన్నాడట, ప్రభువుని అంగీకరించలేదు, ఎవరని చెప్పినా వినలేదు. ఆ త్రాగుబోతుగా ఉండి ఆ యొక్క తాగే ప్లేస్లో ఈయన ఇంకో తాగుబోతు కలిసి పోట్లాడుకుంటే ఇంకో ఆయన సీసాతో ఈయన పొడిచి చంపాడు. ఆ రకంగా ఇక్కడికి రావటం జరిగింది ఈయన. ఆ తర్వాత చనిపోయిన ఆయన స్నేహితుడు కూడా నరకానికే ఇంకో చోటు ఉన్నాడు. ఈయన చరిత్ర ఇది. ఈయనకి ఎన్నిసార్లు ప్రభు గురించి చెప్పినా కూడా వినలేదు సరికదా, మరి ధిక్కరించి ఉండాడు. ఇట్లాంటి అతాన్మరణం వచ్చి ఇక్కడికి వచ్చాడు అని చెప్పడం జరిగిందట. ఎవరు? లూయిస్. ఇక లూయిస్ అయిపోయిన తర్వాత ఇంకొక యొక్క గొయ్యి దగ్గరికి వెళ్ళారు, గుండెకి దగ్గరికి. అక్కడ మగ్ధలేన అనే స్త్రీ ఆత్మ మరి మంటల్లో కాలిపోతూ ప్రభువా నన్ను తప్పించండి అని అంటుందట. మరి వీళ్ళందరికట మెడలో ఒక పలక ఉందట. ఆ పలక మీద ఏ నేరానికి ఇక్కడికి వచ్చారో రాయబడిందట. ఈమె మెడలో ఒక ఆ పలక మీద ఏముంది, నేను దొంగతనం నేరానికి ఇక్కడికి వచ్చాను అని రాయబడి ఉందట. అంటే ఎవరైనా మనం ఆ యొక్క నరకానికి వెళ్ళినప్పుడు మనమంటే మనం కాకపోయినా ఎవరైతే నరకానికి వెళ్తారో వాళ్ళకి వాళ్ళ యొక్క నేరము పలక మీద రాయబడి వాళ్ళ ఆత్మ ఆత్మలో ఆత్మరూపంలో ఉన్నప్పటికీ ఆ యొక్క ఆ భాగం మీద ఏలాడుతూ ఉంటుందట. అది చెప్పింది ఏంటంటే నేను సువార్తను నిర్లక్ష్యం చేశాను, మరి ఆడంబరాల కోసం అందం కోసం మరి అనేక దొంగతనాలు చేసి సెంట్లు మరి ఇటువంటి అన్నిటిని దొంగిలించి నగలు అనేక చోట్ల దొంగిలించి నేను ఇలా సుఖవంతమైన జీవితం జీవించాను. అయితే మరి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చోటుకు పడ్డాను అని చెప్పి ఆమె చెప్పడం జరిగిందట. ఎవరు? మగ్ధలేన. ఇప్పుడు ముగ్గురైపోయారు. తర్వాత బ్లాంక అనే ఆత్మ మరొక చోట కాలుతూ ప్రభువా నన్ను తప్పించు అని అరుస్తూ ఉంది. ఇవి కూడా స్త్రీనే.
ఈమె గురించి ఈమె ఆమె మీద ఉన్నటువంటి ఆ పలక మీద ఏమున్నది నేను జారత్వం నేరానికి ఇక్కడికి వచ్చానని రాయగలరు. మరి ఈ యొక్క నేరాలన్నీ కూడా మన బైబిల్లో ఉంది. ఈ నేరాలకి ఫలాన శిక్ష అని. కాబట్టి ఈ శిక్షలు అక్కడ అమలుపరచబడతాయి. మరి ఈ నేరాలు చేసి నా కూడా మరి ప్రభు రక్తంలో కరగబడి మారు మనసు పొందితే అవన్నీ కొట్టివేయబట్టం మన ప్రభునందు ఉన్న వాళ్ళకి అదొక వరం. మరి అట్లేమి లేని వాళ్ళకి ఆ నేరాలు అట్లా ఉంటుంది. ఈ నేరం చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే అని చెప్పడం జరిగింది. ఈ బ్లాంక్ అనే ఆత్మ మరి ఇక్కడికి వచ్చింది నేరత్వంతో వచ్చానని చెప్పి ఆమె ఎయిడ్స్ వ్యాధితో 7 సంవత్సరాల క్రితం మరణించి ఇక్కడికి వచ్చినట్లు మరి ఆ ప్రభు ఆమె గురించి చెప్పడం. నెక్స్ట్ రొగీలియో అనేటువంటి పురుషుడి ఆత్మ ఇంకో చోట ఉంది. మరి ఓ ప్రభువా అని బాధపడుతూ ఈ అప్పుడే ఒక నెల క్రితమే ఈ ఆత్మ ఇక్కడికి వచ్చిందట. ఏంటి ఈయన కథ అంటే ప్రభు చెప్పాడు. ఇంకో ఈయన మరి సువార్త బైబిల్ గ్రంథం కూడా ఈయన చేతికి ఇవ్వబడినా కూడా దాన్ని పక్కన పడేశాడు. మరి ఈయన అసలు ప్రభువుని నిర్లక్ష్యం చేశాడు. మరి ఈయన కారు యాక్సిడెంట్లో నెల క్రితం చనిపోయి ఇక్కడికి వచ్చాడు అని చెప్పడం జరిగింది. రొగేలియో అనే పురుషుడు. తర్వాత రూబైల అనే స్త్రీ ఆత్మ ఇంకో చోట బాధపడుతూ ఉంది. ఆమె మీద ఉన్నటువంటి ఆ పలక మీద ఏమనుందట నేను జీవ కుటుంబం వల్ల ఇక్కడికి వచ్చాను అని చెప్పి రాసి ఈమె అట్లాగే ఇందాక ఒక ఆమె చెప్పుకున్నాం కదా అట్లాగే జీవ కుటుంబము మరి ఏది పడితే అది మరి విచ్చలవిడిగా ఆమె అనుభవించేసి అట్లా ఉన్నటువంటి మనిషి ఈ ఈ యొక్క నేరాలకి పరలో నరకం వస్తుందని చెప్పి రాయబడి ఉంది. ఆ నేరం కాప ప్రకారం ఆమె నరకంలోకి వెళ్తుంది. తర్వాత చర్చికి వెళ్ళేటువంటి ఒక పురుషుడు ఆత్మే ఇంకో చోట యాతన పడుతూ ప్రభును ప్రార్థిస్తూ ప్రభుని అయ్యా నన్ను తప్పించండి అని అడగటం జరుగుతూ ఉంది. ఇతనికి అదేంటి అని చెప్పారంటే ఇతడు చర్చికైతే వెళ్ళాడు కానీ ద్వంద్వ జీవితం జీవించాడు. చర్చిలో ఒకలాగా ఉండేవాడు పవిత్రమైన మనిషిలాగా ఉండేవాడు కానీ బయట అన్ని తప్పుడు పనులు చేసేవాడు. కాబట్టి దేవుడు హృదయాలను చూచే దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం వాక్యంలో వేషధారులు అయినటువంటి పరిసయ్యులారా శాస్త్రులారా మీరు పైకి బాగానే కనపడుతున్నారు కానీ మీ హృదయము అక్రమంతో నిండి ఉన్నది అని చెప్పి నరక శిక్ష నుంచి మిమ్మల్ని ఎవరు తప్పించగలరు అన్నాడు. అంటే వాళ్ళే వెళ్ళినప్పుడు ఆర్డినరీగా చర్చికి వెళ్ళేటువంటి ఒక సామాన్యమైనటువంటి మనిషి మరి ఇటువంటి తప్పు చేస్తే వెళ్ళకుండా ఉంటాడా? ఆయన ఇట్లాంటి ఈ ప్రవర్తనతో ఉండి ఆ హృదయం అంతా అక్రమమే ఉంది బయటికి మంచిగా కనిపించేవాడు. ఈయన ఆత్మ అక్కడ ఒక గుండెలో బాధపడుతూ ఉండడం చూశారు. తర్వాత ఎలేనా అనేటువంటి ఒక స్త్రీ ఆత్మ ఇంకో చోట యాతన పడుతూ ఉంది. ఆమె పలక ఆమె మెడలో ఉన్న పలక మీద రాయబడింది ఏంటి అంటే జారత్వం చేసిన నేరానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎంతమంది చెప్పినా నేను మరి ప్రభువును అంగీకరించలేదు అని చెప్తూ మరి నాకు బైబిల్ తీసుకొచ్చి రక్షణ పొందమని చెప్పిన స్త్రీ ఎక్కడుందయ్యా అని ప్రభువుని అడిగిందట. ఆమె పరలోకంలో ఉంది అమ్మ, మరి నువ్వు అంగీకరించలేదు, ఆమె ప్రయత్నం అయితే చేసింది నీకు తెలుసు కదా, కాబట్టి ఎవరైతే ఆ పాపాలను కడుక్కోరు వాడు ఖచ్చితంగా ఇక్కడికి రావటం జరుగుతుంది, అలా నువ్వు వచ్చావు, ఇప్పుడు నేనేం చేయటానికి వీలు పడదని దేవుడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆండ్రూ అనేటువంటి 23 సంవత్సరాల యవ్వనస్తుడు అక్కడ మరి బాధపడుతూ ఉన్నాడు. ఆయన గురించి ఆయన చరిత్ర దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈయన నులివెచ్చని స్థితిలో ఉన్నాడు. ఆయన ఆ యొక్క పలక మీద కూడా నా నులివెచ్చని స్థితి కారణంగా నేను ఇక్కడికి వచ్చాను. దేవుడు నులివెచ్చని స్థితిలో ఉన్నవాళ్ళని ఉమ్మి వేస్తాననే ప్రకటన గ్రంథంలో చేస్తుంది. అటు ఉండరు ఇటు ఉండరు, ద్వంద్వ వైఖరి. మరి ఇంకా ఏంటంటే ఈయన వాదన దొంగతనం నరహత్య లాంటివి చేస్తే అవి పెద్ద పాపాలు కాబట్టి వాళ్ళే నరకానికి వెళ్తారు. మనం చిన్న చిన్న నేరాలన్నీ అబద్ధాలు ఆడటం, చిన్న చిన్న చేయటం, ఈ చేయటం, అవి చేయటం, కపటం, ఇవన్నీ కూడా చిన్న చిన్న దీనికే నరకానికి వెళ్ళిపోతామా అని చెప్పి మనం నరకానికి వెళ్ళంలే బైబిల్ అలా రాస్తే రాసి ఉండొచ్చు, మనం అయితే వెళ్ళంలే అనేటువంటి ధీమాతో ఈ ఆండ్రూ అన్న ఆయన నులివెచ్చని స్థితిలో జీవితం గడపడం చేత ఇక్కడ రావడం జరిగింది అని చెప్పారు. మరి ఎప్పుడైతే ఈ యొక్క దర్శనాలని మరి దేవుడు చూపిస్తున్నాడు వీళ్ళలో వణుకు పుట్టేసిందంట. ఇంకా అదంతా వివరం చెప్పాలంటే ఆ యొక్క ఆ సీన్లు వర్ణించారు వారు, అదంతా మీకు చెప్తే మీరు భయపడతారు. ఇక అంత ఇంతకంటే ఎక్కువ చెప్పడం కూడా అవసరం లేదు. ఖచ్చితంగా అక్కడ కాలుతూ ఉన్నాయి ఆత్మలు కాలుతూ ఉన్నాయి, ఆ యొక్క అగ్నిలో వేదన పడుతున్నాయి. ఈ ప్రభు వీళ్ళందరిని చూపించి
మళ్ళా వీరి ఆత్మలను అన్ని తీసుకొచ్చి ఈ గదిలో మరి వాళ్ళ శరీరంలో ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పి ఈ బుక్ యొక్క సారాంశం. ఈ వీరు వెంటనే లేచి మళ్ళీ ప్రభు ఆత్మలు పెట్టేసిన తర్వాత ఇక మనం చూసి చూసినట్టు మనం అనేక మందికి చెప్పాలని అలాగే ఈ యొక్క బుక్ రాయటం ఇదంతా జరగటం జరిగింది. కాబట్టి నరకానికి వీళ్ళు వెళ్ళాలనుకున్న పిక్నిక్ ఎక్కడికంటే ఈ లోకంలో ఆ చోటు ఈ చోటు చూచొద్దాం అని అనుకున్నటువంటి యవనస్తులకి దేవుడు సరాసరి నరకానికి తీసుకెళ్ళి వీళ్ళ ఆత్మల్ని ఇవన్నీ చూపించి మళ్ళీ తీసుకురావటం జరిగింది. ఇంకా ఆ రోజు నుంచి కూడా వీరి యొక్క ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చిందంట అంటే అసలు ఆ యొక్క కుక్కిన పేనులాగా అమ్మో నరకం ఉంది మనకి, చిన్న తప్పు చేస్తే మనం ఒకళ్ళు ఎవరైనా మనల్ని ఏమైనా అంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మన వాక్యం ఎట్లుంటే అట్లనే మనం బ్రతకాలి. ఏమైనా తేడా వచ్చినది అమ్మో మనం మన నరకం చూసాం అన్నంత భయం వాళ్ళకి కలిగిందట. ఈ యొక్క సీన్ కళ్ళకు కట్టినట్లు అనేక మందికి తెలిస్తే వాళ్ళు కూడా జాగ్రత్తగా బ్రతికి ఆ నరకం నుంచి తప్పించుకుంటారు అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కొలంబియా దేశంలో ఉన్నటువంటి ఏడూరు బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి దేవుడు చూపించినటువంటి ఆ యొక్క ఆ యాతనలో టూకీగా మీకు చెప్పాను. ఎంతకంటే భయంకరంగా ఉన్నాయి అక్కడ సీన్లు అయితే అవన్నీ చెప్పాలని చెప్తే కొంచెం ఇబ్బంది కాబట్టి లైట్గా చెప్పాను. యాతన అయితే పడుతున్నాయి, కాలిపోతున్నాయి అనేది మీకు చెప్పడం జరిగింది. ఇక రెండో ఇన్సిడెంట్ రెండో పుస్తకంలోకి వెళుతూ ఉన్నాను. అది ప్రత్యక్ష నరకం అనేది మీకు చూపిస్తున్నాను. ప్రత్యక్ష నరకం అసలు నిజంగా కూడా ఇది చదివితే ఇక వణుకు దడే. నేనైతే భయంతో కంపించిపోయాను. ఇది ఎప్పుడో కూడా కాదు. 1976 అంటే ఇప్పటికి 46 సంవత్సరాల క్రితం మేరీ బాక్స్టర్ అనేటువంటి అమెరికా స్త్రీకి దేవుడు 30 రోజులు తన ఆత్మను రాత్రుల్లో ఆమె పడుకున్న తర్వాత ఆమె శరీరం నుంచి ఆత్మను వేరు చేసి తీసుకెళ్ళి రోజు కొంత నరకంలో కొన్ని ఇన్సిడెంట్లు చూపించి తెల్లవారుజామున ఆమెను ఆత్మను తీసుకుని ఇక్కడికి రావటం జరిగింది. మళ్ళీ ఆమె శరీరంలో ప్రవేశపెట్టింది. అమ్మ అన్నీ ఒకసారి చూపించినా నువ్వు రాయలేవు, కాబట్టి రాత్రి చూపించినవి 3, 4 ఆత్మల చరిత్ర నీకు చూపించా కాబట్టి వాటిని నువ్వు మరి రాసేయమని చెప్పి చెప్తే ఆ తెల్లారి పొద్దున కూర్చుని ఆమె రాయటం మొదలుపెట్టింది. కానీ ఆ సూచన ఆ యొక్క భయంతో కంపించిపోయి వణికిపోతూ ఉండేదట. ఈ 30 రోజులు ఆమె చూచినటువంటి చరిత్ర చాలా పెద్దగా ఉంది. అవన్నీ కూడా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ముందుకు తీసుకురాగలుగుతాను. ఎందుకు ఇంత వివరంగా నేను చెప్పాల్సి వస్తుందంటే దేవుడు ఇంత కష్టపడి ఒకళ్ళ ఆత్మలను తీసుకెళ్ళి ఇవన్నీ చూపించి ఇది ఉందో లేదో నమ్మటం లేదో వాళ్ళకి ప్రజలకి అర్థం కావట్లేదు నువ్వు చెప్పు అని చెప్పి చెప్పినటువంటి ఈ గొప్ప దేవుడిని మహిమపరచాలని ఆయన చెప్పింది చెప్పినట్టు మీకు అర్థమయ్యేటట్టు తెలియ చెప్పాలని ఉద్దేశం నాలో ఉండబట్టి మీకు విస్తారంగా ఈ సాక్ష్యంలో ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఈ ప్రత్యక్ష నరకం మరి మేరీ బాక్స్టర్ అనేటువంటి అమెరికా స్త్రీ రాసినటువంటి ఆ బుక్కులో ఉన్న వివరాలు ఆ నరకంలో ఏమేమి ఉన్నాయి, నరకంలో చాలా ఆత్మలు చూసిన తర్వాత పరలోకం కూడా ఆమె తీసుకెళ్ళి చూపించారు, ఆమె కొన్ని ఇన్సిడెంట్లు అక్కడ చెప్పింది. కాబట్టి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. మరి ఇప్పటికైతే దేవుడు చెప్పినటువంటి నరకం, ఈ నరకం నుంచి మీరు ఎలా తప్పించుకుంటారో అని చెప్పి మారు మనస్సు లేనటువంటి శాస్త్రులు పరిశీలకు చెప్పినటువంటి విషయం వాస్తవం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన జీవితాల్లో సరి చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగిస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడా ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు సోదరులు. ఈ యొక్క ఎపిసోడ్లో తండ్రి ఈ యొక్క నరకంలో ఉన్నటువంటి అనేక ఆత్మలను దేవుడు ప్రభువా కొలంబియా స్టూడెంట్స్కి చూపించటం, వారి పేర్లతో సహా వీరి పేరు ఇది, వీరి ఈ నేరానికి ఇక్కడికి వచ్చారని మీరు చెప్పటం, ఇదంతా కూడా బిడ్డలకు అర్థమయ్యేటట్టు చెప్పడంలో మీరు సహకరించినందుకు మీకు వందనాలు స్తోత్రం. మీరు సహాయం చేశారు, నన్ను మర్చారు, నా నోట మీ మాటలు ఉంచారన్నవాళ్ళు. అలాగే బిడ్డలు హృదయాలు తెరిచారు, అర్థమయ్యేటట్టు ప్రభు వారికి ఆ హృదయాలను తెరిచినందుకు వందనాలు. ఈ యొక్క ప్రభు ఎపిసోడ్ ద్వారా అనేక మంది ప్రభావితమై ఈ నరకం తప్పించుకోవటానికి ప్రతి వారు తమ జీవితాలని క్రమపరచుకోవటానికి సహాయం చేయమని నిరంతరము ప్రభు మీ కృప మా అందరి మీద ఉంచి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసునామంలో పరమతండ్రిని బ్రతిమాలి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొక్కసారి ప్రభునామంలో మీ అందరికీ నా వందనాలు తెలియపరచు.